विंड सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीरपीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विंड सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बीआरएस पार्टी के सुप्रीमो व तेलंगाना रियासत के साबिका चीफ मिनिस्टर KCR ने अस्पताल से ही अवाम के नाम और अपने चाहने वालों के नाम एक वीडियो पैगाम जारी किया है। साबिका चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने अस्पताल में दाखिल होने के बाद पहली मर्तबा रियासत के अवाम, बिलखसूस बीआरएस पार्टी के तमाम कायदीन और कारकुनान के अलावा इनके चाहने वालों के नाम एक पैगाम जारी किया, जिसमें KCR ने कहा कि कोई भी इनकी अयादत करने के लिए अस्पताल बिल्कुल भी ना आए, क्योंकि इन्होंने कहा कि अभी इनकी हालत मुस्तहकिम है और वो सेहतयाब हो रहे हैं। जैसे ही वो सेहतयाब हो जाएंगे वो आवाम के रूबरू आएंगे। इन्होंने मजीद कहा कि डॉक्टर्स ने इन्फेक्शन का खतरा बताया है, इसके अलावा अस्पताल में दूसरे मरीजों को भी इस वजह से तकलीफ हो रही है। KCR ने कहा कि मैं ये नहीं चाहता कि मेरी वजह से दूसरे मरीजों को तकलीफात का सामना करना पड़े। आइए जानते हैं इस खसूस में मजीद तफसीलात। पेश है एशियन टीवी न्यूज ब्यूरो रिपोर्ट। వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలివచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో, యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1,000 చేతులు మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కింద ట్రాఫిక్ సిబ్బందులు కూడా ఉన్నాయి, హాస్పిటల్లో మనం కాకుండా వేరే 100లాది మంది పేషెంట్ కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి తిరిగి మీ ఇళ్ళ క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద KTR కానీ మన అక్బరుద్దీన్ ఓవైసి మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర అవి ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇంట్లో క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థ క్షేమంగా చేరుకోవాలన్నది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తా ఉన్నా. ధన్యవాదాలు.